ఓల్గా న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వాతి. వీరిని చూసిన వారు గాని వీరి మాట విన్నవారు గాని మొదటి వచ్చే పదం ఫైర్ బ్రాండ్. తెలంగాణలోనే కాదు ప్రపంచమంతా కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. వీరెవరో కాదు, బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సార్. ఒక ముఖ్యమైన ప్రశ్న అంటే ప్రజల్లో వినిపిస్తోంది, డికే అరుణ గారు ప్రెసిడెంట్గా అలాగే బండి సంజయ్ గారు కేంద్ర హోదాలో వెళ్ళబోతున్నారు అనే ఒక విషయం, దీని గురించి. సో అది పార్టీ తుది నిర్ణయం ఏముంటుందో నాకు తెలియదు. నేను దుబాక్లో ఉంటున్నాను. నా కాన్స్టిట్యున్సీ ప్రజలు తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది అనేది గత 15 రోజుల నుంచి నేను ఫాలో కాలేదు. నియోజకవర్గంలోనే ఉన్నాను. ఒక నిరుద్యోగ జాబ్ మేళకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నాను. మా ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, మా నిరుద్యోగులకు ఏం సాయం చేయాలనేటువంటి ఆలోచన తప్ప అధ్యక్షుడు ఎవరు ఉంటారు, ఎవరు మారుతారు ఏందనే విషయంలో నాకు పూర్తిగా నేను డిటాచ్ అయ్యింది నా సబ్జెక్ట్. అలాంటి మార్పు జరిగితే ఏమన్నా ప్రభావం ఉండొచ్చు అంటారా తెలంగాణ మీద డికే అరుణ గారు? పార్టీకి ఏది లాభం అనుకుంటే పార్టీ హైకమాండ్ అని నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీకి ఒక కేంద్ర కమిటీ ఉంటుంది, ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది. అక్కడ ఉండేటువంటి పెద్దలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుని ఏది బాగుంటుంది అనేది వారు నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటాను. ఆ నిర్ణయాల్లో మాకు ఎవరికి కూడా భాగస్వామ్యం ఉంటుందని కూడా నేను అనుకుంటాను. మమ్మల్ని అడుగుతారా, డైరెక్ట్ అడుగుతారా, ఇండైరెక్ట్ అడుగుతారా, పార్టీకి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో జరగాల్సిందే తప్ప మిగతా పార్టీలో లాగా చర్చలు పెట్టి ఇతరత్ర ఏదో బయటికి లీక్ అయ్యి అట్లాంటిది ఏముంటుందని నేను అనుకోను. దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయం బీజేపీ అని మీరు చెప్పడం జరుగుతుంది, కానీ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది, మరి దీనికి ఏమంటారు? దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయం కాదు, దేశవ్యాప్తంగా అధికారంలో మేమే ఉన్నాం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో గెలవగానే ఏదో జరిగిపోయిందని అందరూ అనుకుంటే దానికి మేము చేయాల్సింది ఏం లేదు. 2019 ఎన్నికల కంటే ముందు కూడా, 2019లో పార్లమెంటుకి జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు కూడా కర్ణాటకలో మేము గెలిచాం ఎక్కువ సీట్లు, కానీ మేము అధికారంలో లేము. అయినా మేము మళ్ళీ తిరిగి పార్లమెంట్లో పుంజుకున్నాం, అధికారంలోకి వచ్చాం. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు కానీ పొంతన కానీ ఉండదు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి దేశమంతా కాంగ్రెస్ గెలుస్తుంది అని ఎవరన్నా అనుకుంటే అది వారి అవివేకమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అలాగే పార్టీలో హిందుత్వవాదులు వరుస నేతలు ఇదే ఎక్కువగా కనిపిస్తోంది, మారిపోయింది అని అంటున్నారు, దీనికి ఏమంటారు? అంటే కోర్ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని అయితే ఎప్పుడు మార్చుకోలేదు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా ఎక్కడైనా సిద్ధాంతం బేసిక్ సిద్ధాంతం అట్లే ఉంటుంది. అంత్యోదయ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద బీజేపీ. అంత్యోదయ మారదు, మిగతా ఏమైనా మారితే డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ ప్రజలకు అవసరాలు ఎట్లా మారుతా ఉంటే ప్రజల అవసరాల కోసం అనుగుణంగా పార్టీ మారాల్సిందే తప్ప బేసిక్ సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ అనే కాన్సెప్ట్ అయితే మారదు. అలాగే బీజేపీలోకి వరుస నేతలు అనేది తగ్గుముఖం పట్టింది, అలాగే ఉన్న నేతలు కూడా పక్క పార్టీలను చూస్తున్నారు అన్నట్టుగా వినిపిస్తుంది. రాజకీయ నేతలు ఎప్పుడు కూడా ముందు తన బతకాలని కోరుకుంటారు. ఆ లెక్కొస్తే రాజకీయ నేతలు ఎందుకు, ఎవరైనా మనిషి అనేవాడు, మనిషి అని పశువులు కూడా ఎవరైనా తాను బతకాలనే కోరుకుంటారు. రాజకీయ నాయకులకు ఏముంటుంది, తాను బతకాలంటే తానున్న పార్టీ బాగుండాలని కోరుకుంటారు. అది ఈ పార్టీలో ఆ పార్టీలో ఏ పార్టీలోనైనా అట్లాంటి పంచాయతీలు ఉంటాయి. రాజకీయ నాయకులకి తాను గెలవాలి, తాను మళ్ళొకసారి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన కోసం వారు ఆ నిమిషానికి రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు ఎందుకు ఏ నిమిషంలో ఎందుకు తీసుకుంటారంటే ఫైనల్గా ఏముంటుంది, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మీరు బతుకుంటేనే కదా ఎవరికైనా సాయం చేసేది, మీరు బతకలేకపోతే మీరు ఎవరికి సాయం చేస్తారు? అల్టిమేట్గా మీరు బతకాలని కోరుకుంటారు. రాజకీయాల్లో బతకడం అంటే ఎమ్మెల్యేగానో ఎంపీగానో లేదా ఎమ్మెల్సీగానో గెలవాలనే కోరుకుంటుంది. అట్లా గెలిస్తే 4 కాలాల పాటు ప్రజలకు ఇంకా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకుంటారు. మరి పార్టీ ఎవరైనా తామున్నటువంటి పార్టీ బతకదు, తామున్నటువంటి పార్టీ మునిగిపోతా ఉంది, అక్కడ ఉంటే తాము గెలవమని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసుకుంటారు. అది రాజకీయ నాయకుడు నైజం. అది మరి తెలంగాణలో బీజేపీ రావాలి అని కోరుకోవడంలో బీజేపీ నేతలందరూ ఆలోచన ఉంది కాబట్టి మరి ఇలాంటి పరిస్థితిని ఎలా సరిదిద్దుతారు? ఇలా నాయకులు వలస వెళ్ళిపోతే పార్టీ ఎలాగా? ఎవరు వెళ్ళిపోలేదు, నాకు తెలిసి అయితే ఇప్పటివరకు అయితే ఎవరు వెళ్ళిపోలేదు. మీడియాలో కూర్చున్నారు, రకరకాల మీడియాలు రకరకాలుగా చేస్తా ఉన్నారు. ఎవరికి నచ్చినటువంటి పార్టీ కోసం వాళ్ళు, ఎవరికి నచ్చినటువంటి సంస్థల కోసం వాళ్ళు రాస్తున్నారు తప్ప ఇప్పటికిప్పుడు ఏదో ఉపద్రవం వచ్చింది, అందరు వెళ్ళిపోయినారు అనేది అయితే ఇక్కడ కనబడట్లేదు. అభిప్రాయ భేదాలు అనేటి బయట న్యాచురల్గా వ్యక్తుల మధ్యలో ఉంటాయి, పార్టీల మధ్యలో ఉంటాయి, పార్టీ హైకమాండ్లో కూడా ఉంటాయి. పరిస్థితులకు అనుకూలంగా దాన్ని మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి తప్ప ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఇది. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటారు? సరిదిద్దుకోవడానికి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరం ఎంతవరకు సఫలీకృతం అవుతాం అనేది తర్వాత ఎండ్ రిజల్ట్. ఓకే, అలాగే బీజేపీ పార్టీలో కోవట్లు ఉన్నారు,
అనే విషయాన్ని ఈ పార్టీ నాయకులే మీడియాలో చెప్తూ ఉన్నారు. ఎవరై ఉంటారు? ఎవరు మాట్లాడారు వారిని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే దాని మీద వారికి అవగాహన ఉండాలి ఎక్కువ. నాకైతే అవగాహన లేదు. నేనైతే మా పార్టీ కార్యకర్తలంతా నిజాయితీనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. తెలంగాణ బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందా? చంద్రబాబు అమిత్ షా మధ్య చర్చలు జరుగుతున్నాయి అన్నట్టుగా వినిపిస్తుంది. ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు చెప్తే బాగుంటుంది. నా స్థాయి కాదు అది, నేను చెప్పలేను అది. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి చర్చల్లో ఏం జరిగింది అనేది ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఓపెన్ అయితే తప్ప మన ఎన్ని ఊహాగానాలే ఉంటాయి. సరే, చంద్రబాబు నాయుడు గారికి బతకాలని కోరుకుంది. నేను ఇందాకే చెప్పినా కదా, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి, తెలంగాణలో బతకాలి, ఇట్లాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండడం తప్పు కాదు. ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా అదే ఉంటుంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే బతుకుతాం అనేటువంటి ఆలోచనతో, అంటే బతకడం ఇన్ ద సెన్స్ తమ పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి ఆలోచన ఏమన్నా వారికి ఉందేమో నాకు తెలియదు. నేను చిన్న కార్యకర్తను కాబట్టి నాకు ఆ స్థాయిలో ఉండేటువంటి చర్చల సారాంశం తెలియదని నేను అనుకుంటాను. అలాగే ఆంధ్రాలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పొత్తు పెట్టుకున్నాయి అనుకోండి, అక్కడ జగన్ గారి పార్టీని ఓడించడానికి అనుకోండి. సపోజ్ తెలంగాణలో బీజేపీకి జనసేన సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా? తెలియదు నాకు, తెలియదు నాకు. పవన్ కళ్యాణ్ గారిని అడగండి. ఈజ్ ద రైట్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓకే. పొంగులేటి జూపల్లి గారు వీరిద్దరిని బీజేపీలోకి ఆహ్వానించడానికి చాలా ప్రయత్నాలు జరిగినట్టుగా కనిపించాయి, కానీ అది ఎండ్ సక్సెస్ చూడనట్టుగా అనిపించింది. మరి ఎందుకు ఇలాంటి ఒక ఫెయిల్యూర్ చూడాల్సి వచ్చింది? రాజకీయాల లోపల మా పార్టీలోకి రండి అని ఎవరినైనా అడుగుతాం. మిమ్మల్ని కూడా అడుగుతాం, రండి అని అడుగుతాం. వారిని కూడా అడుగుతాం, కెమెరామెన్ కూడా అడుగుతాం. వారికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. ఎవరిని బలవంతం చేయలేము, అడగడం తప్పని నేను అనుకోను. ఓకే. సో మీరు ఫ్రీ ఉన్నారని అంటే ఫ్రీ ఉంటే రండి, ఒకసారి మా పార్టీలోకి రండి, అవకాశం ఇస్తాం. కార్పొరేటర్కో, ఎమ్మెల్యేకో, ఎంపీకో ఏదో ఒకటి అవకాశం ఇస్తాం, రండి అని అడుగుతాం. మాకు గానీ వాళ్ళు పాపులర్ లీడర్స్ కాబట్టి తేడా ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తుల్ని కోల్పోవడం పార్టీకి లాస్ కాదంటారా? వాళ్ళు మా పార్టీలో లేరు కదా, అంటే ప్రజల్లో ఉన్నారు కదా. మా పార్టీలో ఉండి బయటకు వెళ్తే మా పొరపాటు అది. వాళ్ళు మా పార్టీలో లేరు కదా, వారు బయట పార్టీలో ఉన్నారు. రమ్మని అడిగాం, వారి పరిస్థితులు బేరీజ్ వేసుకుంటారు. నేను ఇందాకే చెప్పాను కదా, నేను గెలుస్తాను అని అనుకుంటే మాత్రమే రాజకీయ నాయకుడు మూవ్మెంట్ చేస్తాడు. తను గెలవను అని అనుకున్నప్పుడు రాజకీయ నాయకుని ఆలోచన వేరే రకంగా ఉంటుంది. ఓకే. 4 ఏళ్ల తర్వాత అమిత్ షా గారిని కానీ, జగన్ గారిని కానీ, నడ్డా గారిని కానీ తిట్టడంలో అర్థమేంటి? సో తిట్టింది ఏం లేదు. అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారని నేను అనుకుంటాను. రాజకీయాల్లో ఉన్న వాస్తవాలు మాట్లాడితే తిట్టినట్టు కనబడితే మనం ఏం చేయలేము. దాన్ని 4 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది నడ్డా గారు, అమిత్ షా గారు అక్కడికి వచ్చి చెప్పే ప్రయత్నం చేసినారు తప్ప వ్యక్తిగత దూషణలు అంటూ ఏముంటాయి చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడిందని నేను అనుకుంటున్నాను, కానీ జగన్ గారిని వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా ద్వేషించినారో దూషించినారో అని నేను అనుకోవట్లేదు. ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్ అంటే, ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, బీజేపీ పార్టీలో ముఖ్య నేతల మధ్యన విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే బయటకు వాళ్ళు చెప్తున్నారు మేమందరం ఏకమే, మేము టుగెదర్ గా పోరాడతాము, మేము తప్పకుండా తెలంగాణలో బీజేపీ పార్టీని తీసుకొస్తాం అంటున్నారు. కానీ చూడడానికి వ్యక్తి అంటే నిజంగా చూస్తే గనక ఇది అక్కడ లేదు అని అంటున్నారు. మరి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇది దీనివల్ల పార్టీకి ఇబ్బంది అయ్యేటటువంటి వాతావరణం రావచ్చా? నాకు తెలిసినంత వరకు అట్లాంటి వాతావరణం పార్టీలో లేదు. ఒకవేళ ఉంటే పార్టీ హైకమాండ్ ఏమైనా దృష్టికి వస్తే ఖచ్చితంగా వారు సరిదిద్దుతారు, అందరినీ కలిపి ఒకే లైన్లో నడిపిస్తారు. ప్రజల కోణం లోపల చూసినప్పుడు అట్లాంటి పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయని ప్రజలు భావిస్తే ఖచ్చితంగా మా హైకమాండ్ కూడా దాని గురించి ఆలోచిస్తారు. నా దృష్టిలో అయితే అట్లాంటి కొట్లాటలు కానీ గందరగోళం కానీ ఏం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు సాఫీగా. అంతకుమించి కొత్తగా ఏం జరుగుతుంది ఇక్కడ. ఇదంతా మీడియా సృష్టి, మీడియా కథనాలని నేను అనుకుంటాను. అలాగే దుబ్బాక విషయానికి వస్తే అభివృద్ధిని ఎంతవరకు మీరు తీర్చిదిద్దారు అంటే ఏం చెప్తారు? నేను చెప్పింది అనుకుంటే మీలాంటి వాళ్ళు వచ్చి చూస్తే బాగుంటుంది కదా మనుషులు. నేను కాబట్టి నేనే చేసినా, అంత బాగా చేసినా, అంత అద్దల్లా చేసినా అని చెప్పుకుంటాను. థియరిటికల్ వేరు, ప్రాక్టికల్ వేరు. మీరు గ్రౌండ్కి వచ్చి ఎన్నికల ఉప ఎన్నికల ప్రచారం అప్పుడు మా రోడ్లు ఎట్లుండే, మా దగ్గర ప్రజలు ఎట్లుండే, అక్కడ ఎమ్యూనిటీస్ ఎట్లుండే అనేది మీరు చూసింది. 2020 నవంబర్ కంటే ముందు 2020 నవంబర్ కంటే ముందు దుబ్బాక ఎట్లుండే, ఇప్పుడు దుబ్బాక ఎట్లుంది మీరు వచ్చి చూడండి. అవైతే అబద్ధాలు ఆడాయి కదా, కెమెరాలు అయితే అబద్ధాలు చెప్పాయి కదా. 2020 నవంబర్ లో చూసినప్పుడు కెమెరాలకి రోడ్లు ఎట్లా కనబడ్డాయి, ఇప్పుడు 2023లో ఇప్పుడు వచ్చి చూస్తే మీ కెమెరాలకి రోడ్లు ఎట్లా కనబడతాయి. నిజంగా ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా జరగలేదా అనేది మీరు ఒకసారి గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది. సి, నా మీద లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 110 మార్కులు రావాలని కోరుకుంటారు ప్రజలు. నేను 60 తెచ్చుకున్నానా 70 తెచ్చుకున్నానా అనేది మీరు గ్రౌండ్కి వస్తే తెలుస్తుంది. బట్ ఐ కెన్ సే వన్ థింగ్, గత 2 దశాబ్దాల్లో దుబ్బాక నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధిని అక్కడ రోడ్ల మీద పోతే జనం చెప్తారు. ఎప్పుడో 20 ఏళ్ల కింద వేసారు బిడ్డ ఈ రోడ్డు, మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చినాక వేస్తున్నావు అని చెప్తారు.
ఎట్లా చెప్తే ఇది నాది నేను ఎగ్జాగరేట్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకనే మిమ్మల్ని నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే 2020 నవంబర్ కంటే ముందు దుబ్బాకను చూసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఒక్కసారి దుబ్బాక ప్రజల కోణంతోటి రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 2.5 సంవత్సరాల్లో ఏమన్నా మార్పు తీసుకురాగలిగిందా లేదా అనేది మీరు థియరిటికల్ గా చూసి చెప్పాలని నేను సవినయంగా మీకు అప్పీల్ చేస్తాను. ప్రజల అభిప్రాయాన్ని ఎలాగో వ్యక్తపరుస్తారు కానీ రఘునందన్ రావు గారు యాజ్ ఎమ్మెల్యే ఆఫ్ దుబ్బాక ఆయన అనుకున్న అభివృద్ధి ఏదైతే చేయాలనుకున్నారో అది 100% సాటిస్ఫైడ్ ఇంకా ఏమన్నా ఆయన చేయాలనుకుంటున్నారు ఆ ప్రాంతానికి 100% నేను సంతృప్తిగా ఉన్నాను అయితే నేను చెప్పలేను. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 24 మంత్స్. నాకు అవకాశం ఉన్న ఈ 2.5 సంవత్సరాల్లో నేను సాధ్యమైనంత ఎక్కువ వరకు ప్రతి నిమిషం ప్రతి క్షణం నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తానని ప్రయత్నం చేసిన ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు అనేది ప్రజల ఆలోచన విధానం. నేనైతే డిస్టింక్షన్ లో ఉన్నాను నేను అనుకుంటున్నాను. నేను ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినా ఆ మాట ప్రకారమే నడుస్తా ఉన్నాను నేను అనుకుంటా ఉన్నాను. సో ఒకవేళ ఏమన్నా వారు ప్రజల నుంచి అట్లాంటి అభిప్రాయం రాకపోతే నేను తప్పకుండా పునరాలోచించుకోవాలి నన్ను నేను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐ కెనాట్ సీ మై బ్యాక్ సంబడీ షుడ్ సే నా వీపీ ముందు నాకు కనబడేది కాబట్టి ఎవరో ఒకరు చెప్పాలి. ఇక్కడ ఇంకా మీరు చేయాల్సిన అవసరం ఉందని మీలాంటి మీడియా మిత్రులు ఎవరైనా చెప్తే తప్పకుండా ఐ విల్ అటెండ్ దట్ ఇష్యూస్. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తి వేయకపోవడానికి కారణం చాలా రకాలుగా వినిపించాయి. దాంట్లో మధ్యలో కూడా ఆయన టీడీపీలోకి వెళ్ళబోతున్నాడు అనేది కూడా మనం విన్నాము. మరి ఈసారి మళ్ళీ ఆయనకి సీట్ ఇచ్చే అవకాశం ఉందా? శ్రీ రాజసింగ్ గారి మీద సస్పెన్షన్ విధించింది ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ గవర్నర్ నడ్డా గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ ఉంచాలన్నా ఎత్తేయాలన్నా మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా శాఖ తప్ప మా పరిధిలో ఏముండదు. సో వారి ఆలోచన విధానం ఎట్లుంటుంది అనేది పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాజసింగ్ గారు ఎట్లా బిహేవ్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు అయితే ఇంకా పార్టీ హైకమాండ్ నుంచి ఏ నిర్ణయం రాకుండా రాజసింగ్ గారు ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే బీజేపీ 9 ఏళ్ల పరిపాలన సందర్భంగా అభియాన్ కార్యక్రమాలని అన్ని చోట్ల ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కువగా యాక్టివ్గా అన్ని చోట్ల కనిపించట్లేదు అని వినిపిస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను నిన్నకముందు మేడ్చల్కి పోయి వచ్చాను. నిన్న రంగారెడ్డి జిల్లాకు పోయి వచ్చాను. శంషాబాద్ ప్రాంతంలోకి వెళ్ళాను. షాదినగర్ నియోజకవర్గానికి వెళ్ళేసాను. ఈ రోజు నా నియోజకవర్గంలో ఉండిపోతా ఉన్నాను. ఇంకా నేను లేని ఎక్కడ నేను 24x7 జనంలోనే ఉంటున్నాను. ఓకే, అంతే. అంతకుమించి ఇంకొకటి లేదు. కొంచెం సన్ స్ట్రోక్ వచ్చి అంటే ఎండ దెబ్బ కొట్టి గ్లూకోజ్ లేదు ఎక్కడం వల్ల 2 రోజుల నుంచి కొద్దిగా తగ్గినాయి కార్యక్రమాలు తప్ప అదర్వైజ్ నేను ఎప్పుడు పార్టీ యాక్టివిటీస్కి దూరంగా లేను. అలాగే బీజేపీ సోషల్ మీడియా చాలా డౌన్ అయింది అన్నట్టుగా వినిపిస్తుంది. అలాగే కేసీఆర్ గారు కూడా ఎక్కువ బీజేపీని ఉద్దేశించి మాట్లాడట్లేదు అనేది కూడా వినిపిస్తుంది. దీనికి సమాధానం? ఇప్పుడు స్వాతి రఘును ఎందుకు ప్రేజ్ చేస్తుంది, స్వాతి రఘును ఎందుకు దూషిస్తుంది దానికి నాకు కారణాలు తెలియవు. చంద్రశేఖర రావు గారు మమ్మల్ని ఎందుకు పొగుడతారు, ఎందుకు తెగుడతారు అనేది చంద్రశేఖర రావు గారు చెప్తే బాగుంటుంది. పోతే సోషల్ మీడియా, సోషల్ మీడియా ఎప్పుడు కూడా మీ చేతిలో ఉండే వెపన్. అది మీరు ఎప్పుడు దాన్ని ఎట్లా వాడాలనుకుంటే అట్లా వాడుకుంటారు. ఇట్ ఇస్ ద ఆర్గనైజర్ బై ద వాలంటీర్స్. దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాని ఎవరైనా తక్కువ చూస్తే అది వారి అవివేకమనే అనుకుంటుంది. ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడంటప్పుడు ఎట్లాంటి అట్లా ఏ వేగంగా రమ్మంటే ఆ వేగంగా తిరిగి పుంజుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు మా మీడియా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు. కాబట్టి మా వాలంటీర్స్ని మా సోషల్ మీడియాని తక్కువ అంచనా వేయద్దు అనేది మాత్రం నేను. అలాగే కవిత గారిని కావాలనే అరెస్ట్ చేయట్లేదు. కేసీఆర్ గారికి బీజేపీకి ఒప్పందం ఉంది అన్నట్టుగా కూడా వినిపిస్తుంది. దీనికి మీ సమాధానం? కవిత అరెస్ట్కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. నేను 100 సార్లు చెప్పిన ఒక వకీల్గా మళ్ళీ చెప్తాను. కవిత గారి అరెస్ట్కి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత ఈడీఎస్ సిబిఐ చేస్తుంది, చేయాల్సిందే. దాంట్లో నాకు తెలిసి 2 ఆలోచన ఉంటుందని నేను అనుకోను. కొంచెం వెనుక కొంచెం ముందు అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తీసుకునేటువంటి నిర్ణయం. దానికి భారతీయ జనతా పార్టీకి, దానికి బీజేపీకి, బీఆర్ఎస్కి మధ్య లేదా అండర్స్టాండింగ్ జరిగింది అనేటువంటి పదాలకి అర్థం లేదనే నేను అనుకుంటాను. బికాస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆర్ డిఫరెంట్, భారతీయ జనతా పార్టీ ఇస్ డిఫరెంట్. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. మీద అర్థం చేసుకోవద్దు దయచేసి. పార్టీగా మేము పనిచేస్తూ ఉంటాం, ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ సిబిఐ కానీ ఈడీ కానీ నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళ ముందు వాళ్ళకి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ దేశంలో ముఖ్యమంత్రులు అరెస్ట్ అయినరు, మాజీ ప్రధానమంత్రులు అరెస్ట్ అయినరు, వాళ్ళ కుటుంబ సభ్యులు అరెస్ట్ అయినరు. కాబట్టి తగినటువంటి సాక్ష్యాధారాలు దొరికితే ఎవరిని సిబిఐ కానీ ఈడీ కానీ వదిలిపెడుతుందని నేను అనుకుంటాను. కానీ సాక్ష్యాలు దొరికాయి అంటున్నారు, కానీ ఇది ఏదో ఒక కారణంగా ముందుకు వేస్తూనే ఉన్నారు కదా. సో అది కూడా ప్రజల్లో ప్రశ్నలు వస్తున్నాయి అన్నమాట, అందుకని అడగడం జరుగుతుంది. మీరు ఆశించినంత వేగంగా సిబిఐ ఈడీ పనిచేస్తుందో పనిచేస్తలేదో నాకు తెలియదు. కానీ వాళ్ళకు ఉండేటువంటి లిమిటేషన్స్, వారికి ఉండేటువంటి, రేపు మళ్ళీ కోర్టు ముందు పెట్టాలి కదా చార్జ్షీట్. ఎవరైనా ఒక ముద్ద ఆయన అరెస్ట్ చేసినప్పుడు కోర్టు ముందు ఉంచాలి కదా సాక్ష్యాలు ఆధారాలు. సరైన సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే కోర్టు ఒప్పుకోదు. కాబట్టి దే మైట్ బి డూయింగ్, ఎందుకంటే ఒక విఐపి కూతురు, ఒక ముఖ్యమంత్రి గారి కూతురు కాబట్టి వారిని అరెస్ట్ చేసేకంటే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, అన్ని రకాలైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు వచ్చిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తారనేది
అలాంటి చదువుకున్నాడు అర్థమైనటువంటి అంశం. అదే లాయర్ గా ఇలాంటి కేసులో ఫైనల్ గా ఈ కేసులో ఏం జరగొచ్చు అంటారు? అంటే పోలీసు వాళ్ళు పెట్టే సాక్ష్యాలు ఆధారాలు ఏముంటాయి అనేది జడ్జి గారు ఆ నిమిషం తీసుకునేటువంటి నిర్ణయం. చార్జ్షీట్ ఫైల్ కాకుండా మనం ఏం చెప్పడానికి, వెయిట్ టిల్ చార్జ్ షీట్ ఇస్ ఫైల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, విల్ మీట్ యూ అగైన్.